Hello, fourth class students. Good morning to all. Open your textbook, page number 49. Let's see the second roman. Write the following number names in both the Hindu Arabic system and international system. విత్ కామాస్ ఎట్ ద ప్రాపర్ ప్లేసెస్ ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చారు కదన్న ఈ నెంబర్స్ని హిందూ అరబిక్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను నెంబర్ విత్ కామాస్తో నెంబర్ రాయాలంట దాని యొక్క నెంబర్ నేమ్ కూడా రాయాలంట ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ స్పేస్ ఉంది కదా ప్లేస్ సో అక్కడ మనకి కొంచెం క్లమ్జీగా ఉంటుంది సో మీరు టెక్స్ట్ బుక్లో ఏమీ రాయనవసరం లేదు టెక్స్ట్ బుక్లో బుక్లో ఏమీ రాయద్దునన్నా నోట్స్లో రాయండి ఓకేనా మీ సిడబ్ల్యూ నోట్స్ తీసుకుని ఈరోజు డేట్ వేసి ఏబీసీ నేను ఈరోజు ఏ బీసీ చెప్తాను సో ఆ త్రీ సమ్స్ కూడా మీ నోట్స్లో రాయండి టెక్స్ట్ బుక్లో మీరు ఏమీ రాయొద్దు చూడండి నేను రాస్తేనే నాకు ఇక్కడ చాలా ఇరుగ్గా అనిపించింది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో మీరు ఇందులో ఏమీ రాయకండి అలా స్కిప్ చేసేయండి నోట్స్లో మాత్రం హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా రాయాలి ఓకేనా సో ఫస్ట్ చూడండి మనకి ఇచ్చిన నెంబర్ ఇది చూడండి సెవెన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ నైన్ దీన్ని హిందూ అరబిక్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను విత్ కామాస్తో నెంబర్ రాయాలంట దాని యొక్క నెంబర్ నేమ్ కూడా రాయాలంట ఫస్ట్ హిందూ అరబిక్ సిస్టమ్ చూద్దాం చూడండి అన్న సెవెన్ సో చూడండి ఇద్దరు ఎలా ఎలాగుంటాయి ప్లేస్ వాల్యూస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ సో సెవెన్ పక్కన కామా పెట్టాలి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ टू हंड्रेड अड्डी नईन अदे स्पेलें इक सैवन ऐक्स एसवीएन सवेन ऐक्स एलएचके लैक्स फिफ्टी सिक्स एफ एफ टव फिफ्टी एस एक्स थी हेचच एस एंडनडी थीडबल्यूओ टू हेचून डीआरइडी हड्रेड टीहेआरटीव थर्टी एन एनए नई सो सैवन िटी सिक्स थवजेंड టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇది హిందూ అరబిక్ సిస్టంలో ప్లేస్ వాల్యూ విత్ కామాస్ పెట్టి నెంబర్ రాసాము నెంబర్ నేమ్ కూడా రాసాము నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్లో ఎలా ఉంటుంది అన్న వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇక్కడ వరకు కామన్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ఈ ల్యాక్స్ని హండ్రెడ్ థౌజండ్స్ చేస్తాము ఈ త్రీ నెంబర్స్ తర్వాత పెడతాం కామన్ ఇక్కడేమో థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ విడదీసాము ల్యాక్స్ పక్కన కామా థౌజండ్స్ టెన్ థౌసండ్స్ పక్కన కామా ఇక్కడ మాత్రం థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్ నేమో హండ్రెడ్ థౌజండ్ కింద చేస్తాము సో ఈ త్రీ పక్కన కమ్మ పెడతాం ఈ త్రీ నెంబర్స్ పక్కన కమ్మ పెడతాము సో సెవెన్ ఫైవ్ సిక్స్ పక్కన కామా టూ త్రీ నైన్ ఇలా చదువుతున్నా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అలా చదువుతాము ఓకేనా సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ ఎందుకంటే ఈ త్రీ కూడా థౌసండ్ ప్లేస్ థౌసండ్ టెన్ థౌసండ్ హండ్రెడ్ థౌజండ్ సో ఒకే ఒక్క కమ్మ పెడితే సరిపోతుంది చూడటప్పుడు ఎలా చదువుతాము సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ టూ థర్టీ నైన్ కామనే ఇక్కడే చేంజ్ అవుతుంది ఇక్కడేమో సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ థర్టీ నైన్ చదువుతున్నాము ఇక్కడేమో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ థర్టీ నైన్ చదువుతున్నాము అదే రాయండి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ అలా మీరు టూ సిస్టమ్స్లోనూ కూడా నెంబర్ విత్ తో నెంబర్ రాయాలి స్పెల్లింగ్ కూడా రాయాలి ఇది ఏదానికి ఆన్సర్ అన్న నెక్స్ట్ బి నేను కొంచెం వీడియో ఎక్కువైపోతుందని ప్రతిదానికి ఇలా రాయలేదు మీరు పెట్టుకోండి అన్న హెడ్డింగ్ హిందూ అరబిక్ సిస్టము ఇంటర్నేషనల్ సిస్టమ్ అని పెట్టుకోండి నేను బీసీకి రాయలేదు ఏదానికి ఒకదానికి రాస్తే మీరు మాత్రం మీ నోట్స్లో రాయాలి కంపల్సరీ ఓకేనా నెక్స్ట్ బీ చూడండి మనకి ఇచ్చిన నెంబర్ వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ త్రీ ఫస్ట్ ఏం సిస్టము హిందూ అరబిక్ సిస్టమ్లో చూద్దాము వన్ పక్కన కామా జీరో ఫైవ్ పక్కన కామా ఎయిట్ టూ త్రీ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ త్రీ ఇక్కడ ఇంకొక నెంబర్ జీరో ఉంది కాబట్టి ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రాయండి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఇది హిందూ అరబిక్ సిస్టమ్లో నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్లో ఎలాగా వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పక్కన కామా ఎయిట్ ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఓకేనా వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రాసేయండి నెక్స్ట్ సి మనకి ఇచ్చిన నెంబర్ త్రీ నైన్ సెవెన్ సిక్స్ వన్ టూ సో ఇక్కడ త్రీ పక్కన కనబడితే త్రీ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇది హిందూ అరబిక్ సిస్టంలో ఓకేనా త్రీ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ రాసేయండి త్రీ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్లో ఏమవుతుంది త్రీ నైంటీ సెవెన్ పక్కన కనబడితే త్రీ హండ్రెడ్ నైంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ త్రీ హండ్రెడ్ నైంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇక్కడ ఒకటే కమ్మ పెడితే సరిపోతుంది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సో అలా మీరు టూ సిస్టమ్స్లో కూడా చక్క నీట్గా మీ సిడబ్ల్యూ నోట్స్లో రాయినైనా మీ టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను ఏమీ రాయనవసరం లేదు మీ సిడబ్ల్యూ నోట్స్లో టూ సైడ్స్ మార్జిన్స్ డ్రా చేసుకుని ఈరోజు డేట్ వేసి ఈ ఏబీసీ సమ్స్ ఈ టూ సిస్టమ్స్ హెడ్డింగ్ పెట్టండి చక్క నీట్గా రాయండి ఓన్లీ ఏబీసీ సమ్స్ ఈ త్రీ సమ్స్ మీకు హోంవర్క్ ఓకే థ్యాంక్ యూ